గత రెండు వారాలుగా కుందునది నీరు లేక ఎండిపోయి పైతట్టు ప్రాంతాల నుంచి సాగునీరు కుందునదిలోకి రావడం లేదు దీంతో నది పూర్తిగా అడుగంటి నదిలో పూర్తి స్థాయిగా చుక్క నీరు లేకుండా పోయింది వ్యవసాయ ఫిల్టర్లకు నీరు రావడం లేదు చాపాడు మండలంలో ప్రవహిస్తున్న కుందునది తీరం వెంబడి సుమారు ఐదు వేల ఎకరాలలో రైతులు పంటలు సాగు చేశారు అన్నవరం మడూరు నాగులపల్లి చాపాడు సీతారామపురం చిన్నగురువులూరు కుచ్చుపాప గ్రామాల పరిధిలో వరి పసుపు నువ్వులు మినుములు వేరుశెనగ వంటి పంటలు సాగు చేశారు వారం రోజుల నుంచి వ్యవసాయ ఫిల్టర్లకు నీరు రావడం చాలా తగ్గిపోయిందని రైతులు తెలిపారు కొన్ని చోట్ల సాగు చేసిన పంటలు వాడు ముఖం పట్టాయి వరి పైరుకు సాగునీరు లేక వరి పైరు భూమి నెర్రలు చే పంటకు సాగు చేసేందుకు ఎకరాకు ఇరవై వేలకు పైగా ఖర్చు అయినట్లు రైతులు తెలిపారు సాగు చేసి ఇప్పటికీ ఇరవై నెలలైంది వాడుతున్న పంటలకు సాగునీటి కోసం నదిలోని గుంతలో ఉన్న నీటిని తోడుతున్నారు నదిలోని లూజ్ వాటర్ కోసం రైతులు ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ ఫిల్టర్లకు సాగునీరు లభించడం లేదు సాగు చేసిన పంటలు చేతికి వస్తాయో రావో అని రైతులు ఆందోళన చెందుతున్నారు